సార్ ధనవంతుడు లాజరు మోషయ కాలం నాటి వారు కదా, వారిద్దరు ఇస్రాయేలీల అన్యజనుల అయ్యగారు. ఇప్పుడు అబ్రహాము ఇస్రాయేలీయుడు కాదు, ఎందుకంటే అబ్రహాం మనవడు ఇస్రాయేలు, మోషయ కాలం నాటి వారు కదా అంటు. ఎవరు అబ్రహాము మోషయ కాలం నాడు కాదు కదా. ఇప్పుడు అబ్రహాము తర్వాత 500 ఏళ్ళకు మోషయ పుట్టాడు. అబ్రహాము యొక్క కొడుకు ఇస్సాకు కొడుకు ఇస్రాయేలు. కనుక ఆయన ప్రశ్నలోనే స్పష్టత లేదు. ఇప్పుడు ఆయన అనేది ఏంటి అసలు? ధనవంతుడు లాజరు మోషయ కాలం నాటి వారు కదా. లేదు 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 లేదు, వారిద్దరు ఇస్రాయేలీల అన్యజనుల అంటున్నాడు. లేదు లేదు, అంటే వీళ్ళు ఇస్రాయేలీల అన్యజనుల అనేది ధనవంతుడు లాజరు. ఇప్పుడు ధనవంతుడు ఇస్రాయేలీయుడు, ఎందుకంటే తండ్రి అయిన అబ్రహాం అని పిలిచాడు. అబ్రహాం కూడా నా కుమారుడా అని అన్నాడు. కనుక ఇస్రాయేలీయుడే, నరకంలో ఉన్న కుమారుడు. అది మరి లాజరు, లాజరు కూడా ఇప్పుడు ధనవంతుడు ఇస్రాయేలీయుడు అయితే ఆ దేశంలో వేరే వాడు ఎందుకుంటాడు? వాళ్ళ ఇంటి ముందు పెంచగాడు కదా, ఆ దేశంలో అన్యుడు ఎందుకుంటాడు? ఆ దేశంలో ఉన్నాడు కనుక అతను కూడా ఇస్రాయేలీయుడు. ఓకే, అంటే ఇస్రాయేలీయుడే అనాథ అయిన ఇస్రాయేలీయుడు, అంతే, నిరుపేద. నిరుపేద, నిరుపేద. ఓకే.